రే హతిగతి లేకుండా పోయినా పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టి మాన్సి ఊపు మీద కనిపించాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. అయితే కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందనుకున్న దశలో అతడి డౌన్ ఫాల్ మొదలైంది. తిక్క, విన్నర్, నక్షత్రం అతడిని గట్టి దెబ్బ కొట్టాయి. ఈ పరిస్థితిలో జవాన్ మీద అతడి ఆశలు నిలిచాయి. దిల్ రాజు బ్యాకప్ ఉండటం, సినిమా రెడీ అయ్యాక కూడా టైం తీసుకుని స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి రీషీట్లు చేసి రిలీజ్ చేయడంతో జవాన్ ఖచ్చితంగా మంచి ఫలితం రాబడుతుందనే భావించారు. కానీ ఆ అంచనాలు ఫలించలేదు. టాక్ బాగున్నా, ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించినా తర్వాత సినిమా నిలబడలేదు. వీకెండ్ తర్వాత వసూళ్లు దారుణంగా పడ్డాయి. సినిమా ఫుల్ రన్ లో 10 కోట్ల షేర్ కూడా రాబట్టని పరిస్థితి నెలకొంది. దీంతో ఇది కూడా తేజు ఫ్లాపుల జాబితాలో చేరిపోయింది. వరుసగా 4 ఫ్లాపులు అంటే మార్కెట్ ఎంతగా దెబ్బతింటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ జవాన్ వసూళ్లు ఇలా ఉన్నాయంటే తేజు మార్కెట్ ఆల్రెడీ పడిపోయిందని అర్థమవుతోంది. తేజు ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద కూడా అంత భరోసా ఏం లేదు. ప్రస్తుతం అతను వివి వినాయక్ కరుణాకరణ్తో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మంచి కథను సెలెక్ట్ చేసి తేజ్ను హీరోగా పెట్టి ఓ సినిమా తన స్నేహితుడు శరత్ మరార్తో నిర్మించాలని చూస్తున్నాడట. ఇప్పటికే హిట్స్ లేక బాధపడుతున్న తేజ్ కోసం పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.